భయంస ఆలాలపై ఎస్పీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సార్, మీరే చెప్తున్నారు కమ్యూనిటీ చాలా సెన్సిటివ్ ఏరియా అని. ఇప్పుడు బయటసాల గొడవ జరిగినా రెండు వర్గాల మధ్య కొంతమంది వ్యక్తుల వల్లనే జరుగుతుంది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. చాలా మంది బహిరంగంగా చెప్తా ఉన్నారు. అట్లాంటి వ్యక్తులను మీరు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? స్పెసిఫిక్ గా మీరు కొన్ని మీ మనసులో పేర్లు ఉంటాయి, బట్ ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవిడెన్స్ లేకుండా ఎవరి మీద యాక్షన్ తీసుకోదు. ఎవిడెన్స్ ఉంటే ఎవరినైనా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవిడెన్స్ లేకుండా తీసుకొచ్చి మీరు కౌన్సిలింగ్ అనడం అది కరెక్ట్ కాదు. ఈ యొక్క ఇన్సిడెంట్ సంబంధించి ఎటువంటి పొలిటికల్ ప్రెషర్ మా మీద లేదు. భయన్స అనేది బేసికల్ మహారాష్ట్ర బోర్డర్ మీద ఉన్నది. నాందేడు తర్వాత మహిళకు సంబంధించి ఏమంటారు వ్యాపారము, తర్వాత రిలేషన్స్ అంటే పెళ్లిళ్ళకు సంబంధించిన రిలేషన్స్ ఉన్నాయి. స్పెసిఫిక్ గా భయన్సర్లకు మైగ్రేషన్ అయినారు అనేది స్పెసిఫిక్ గా పాపులేషన్ పెరిగినట్లుగా ఏమీ లేదు. సో నార్మల్ గ్రోతే ఉంది ఆ భయన్సర్ టైంలో. కొన్ని న్యూస్ స్పెసిఫిక్ గా మేము చెప్పినాము, ఎటువంటి న్యూస్ మేము ఏదైతే చెప్పినామో వాళ్ళు విలు వాహిని వాళ్ళు ఉన్నారు. బట్ బై అండ్ లార్జ్ చాలా మంది విలు వాహిని సంబంధించినటువంటి ఉన్నారు, అరెస్ట్ అయినటువంటి వాళ్ళు. రెండు పార్టీలు చెప్పాను కదా, ఒక గ్రూప్, ఒక రెండు గ్రూప్స్ ఇవ్వాలి కదా. రెండిట్లో ఒక గ్రూప్ అదర్ గ్రూప్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ని డామేజ్ చేయడం జరిగింది. హలో.